ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు మామూలుగా ఆయన ఆలోచన ఎక్కడ ఉండాలి నేను ఎలా జగన్ మోహన్ రెడ్డి గారిని దించేయాలి నేను ఎలా ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన స్థాయి నుంచి కొడాల నాని గారి దెబ్బకి అసలు మామూలుగా నిద్ర లేకుండా అసలు ముందు కొడాల నాని గారు రాజకీయంగా ఎమ్మెల్యేగా ఓడిపోతాడేతే నాకు నిద్రలేని పరిస్థితి అనే స్థితికి ఇవాళ కొడాల నాని గారు తీసుకొచ్చారు ఆయన ఇదివరకు గుడివాడ పేరు చెప్తే పాత రోజుల్లో అంటే 2004 కు ముందు ఎవరికి గుడివాడ గుర్తుకొచ్చేదంటే ఎవరన్నా ట్రాక్టర్ కి తొట్టి కట్టించుకోవాలి ట్రాక్టర్ కి నాగలు కావాలి నీల ట్యాంకర్ కట్టించుకోవాలి అనుకుంటే గబాలన గుడివాడ పేరు గుర్తుకొచ్చేది పాత రోజుల్లో ఏదన్నా చాపల చెరువు యజమాని లేదా చాపల వ్యాపారస్తుడు బెంగాల్కో ఎక్కడికో ఒకడికి చాపల లోడ్ ఎత్తుకోవాలంటే లారీ బుక్ చేసుకోవాలంటే గుడివాడ గుర్తుకొచ్చేది కానీ 2004 తర్వాత మీరు కొడాల నాని గారిని ఎమ్మెల్యే చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఉన్న చోటల్లా గుడివాడ పేరు మారుమోగేట్ చేశాడు గుడివాడకి ఒక బ్రాండింగ్ చేశాడు కొడాల నాని గారు ఇవారు మీరు ఎక్కడైనా మాట్లాడండి గుడివాడ అంటే కొడాల నాని అని మాట్లాడతారు కొడాల నాని అంటే గుడివాడ అని మాట్లాడతారు అంటే మీ ఊరికి ఒక స్థాయిని ఒక పేరుని ఒక కీర్తిని సంపాదించి పెట్టాడు కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో కొడాల నానిని ఏం చేస్తావో చేయవో తర్వాత సంగతి కానీ ముందు అసలు గుడివాడలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసే మనిషిని ఒకటి ఎత్తుకుంటే చాలనేది నేను మీ అందరికి చెప్తున్నా ఎన్నికలు అయిపోయి 3 ఏళ్ళైంది మరో 2 ఏళ్లలో ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరిని పోటీ పెడతావో ఇంతవరకు ఎత్తుక్కోవడం అవ్వలేదు కానీ నీకు అప్పుడే కొడాల నాని గారు గెలుపు గురించి ఓటమి గురించి ఆలోచించే స్థితిలో చంద్రబాబు ఉండే అవకాశం ఉందా ఊరికే కొడాల నాని గారు అంటే భయపడి మేకపోతు గాంభీర్యంతో చంద్రబాబు నాయుడు గారు కొడాల నాని అజ్జేస్తా ఇజ్జేస్తా ఏమవుద్ది నువ్వు కొడాల నాని కోసం అని చెప్పిన అంగళూరులో ప్లేనరీ పెడితే పాస్ పాస్ అయిపోయినట్టుగా రేపు ఎలక్షన్ కూడా అంతే అవుతుంది అంతకుమించి వేరే అవటాకే ఏమైనా అవకాశం ఉంటుందా అంగళూరులో పొలాల్లో రొచ్చైనట్టే గుడివాడలో కూడా నీ పార్టీ అంతా కూడా రొచ్చురొచ్చయ్యి తప్పితే ఇంకోటి అవకాశం లేదు దాని బదులు అసలు వదిలేసి ఊరుకుంటే అసలు మామూలుగా నీ పార్టీ గురించి ఎవరో మాట్లాడరు నీ గురించి ఎవరో మాట్లాడరు ఓ కొడాల నాని గారు చంద్రబాబు నాయుడిని కాళ్ళ కింద బూట్ల కింద వేసి చెత్త చెత్త కింద తొక్కేశాడని కూడా ఎవడో మాట్లాడుకోడు రేపు పొద్దున